అందరికి నమస్కారం. నా పేరు ప్రసాద్. నిజంగా ఏపీ ప్రజలకి విశ్వాసం అనేది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకు అంటున్నారంటే, ఉచిత పథకాలని కొన్ని పెట్టేసి కష్టపడకుండా, ప్రజలను ఎక్కువ కష్టపడకోకుండా ఉచిత పథకాలు ఇచ్చేసి కొంతమందిని ఏ పని చేయకుండా కొంతమంది చేశారు. అదేవిధంగా ఇసుక ఆపేసి, పోలవరం ప్రాజెక్టు ఆపేసి, క్యాపిటల్ అమరావతిని ఆపేసి, ఇలా రకరకాలుగా పనులని ఆపేసి, అదేవిధంగా 5 రూపాయలు అన్న క్యాంటీన్లు అవి కూడా తిని ఖాళీగా ఉంటున్నారు కదా, ఇలా రకరకాలుగా ఆపేసి ప్రజలకి ఏ పని లేకోకుండా చక్కగా ఇళ్ల దగ్గర కూర్చునే విధంగా, అంటే ఇంకా కష్టపడాల్సిన అవసరమే లేకుండా ఉన్నప్పుడు ఇంకా మీకేం కావాలి చెప్పండి, పనే చేయాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం అభినందించాలి. అదే మీకు ఇసుక ఇస్తే కార్మికులు ఎంతోమంది పని చేసుకుంటూ ఉంటారు, పని చేయకుండా చక్కగా ఇంటి దగ్గర కూర్చోమంటే మీకు ఏంటి నొప్పి నాకు అర్థం అవ్వట్లేదు. ఇసుక అందుబాటులోకి వచ్చిందనుకోండి, తాపీ మేస్త్రులు, ప్లంబర్లు, టైల్స్, ఐరన్, సిమెంటు, ఇలా రకరకాల కార్మికులకి ఏదో ఒక పని ఉంటుంది. పని లేకుండా మీరు చక్కగా ఇంటి దగ్గర కూర్చోండియ్యా, మీకు పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి కానీ ఇవన్నీ చేసినందుకు రకరకాల కార్మికులు కష్టపడతారు. మీరు ఎవరూ కష్టపడవద్దు, చక్కగా ఇంటి దగ్గర ఉండి రెస్ట్ తీసుకోండి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఉంటే అభినందించాల్సింది, పోయి తిట్టుకుంటారు. ఈ మధ్య కార్మికులు సోషల్ మీడియాలో చూస్తా ఉన్నా, ఓ తిడుతున్నారు, మాకు ఇసుక వస్తే పని చేసుకుంటాం పని. ఏం సార్ పని చేసుకునేది, మీరు చక్కగా ఇంటికాడ కూర్చొని తిని కూర్చోండి అంటే పని చేస్తాం పని చేస్తాను. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, మీరు చక్కగా ఏ పని లేకుండా ప్రశాంతంగా ఇంటి దగ్గర కూర్చునే విధంగా ఉంది, దానికి అభినందించాల్సింది పోయి మీరు తిట్టడం ఎంతవరకు సబో అనేది ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు మన ఏపీలో బాగా కష్టపడుతున్నటువంటి కార్మికులు ఎవరైనా ఉన్నారు అంటే అది గోళ్లకు పెయింట్ వేసే కార్మికులు మాత్రమే. గోళ్లకి, వాటర్ ట్యాంకర్లకి, పంచాయతీ ఆఫీసులకి, ఆఖరికి హ్యాండ్ పంపు, అది కుట్టుడు పంపు అనే ఉంటుంది కదా, అది కూడా దానికి కూడా రంగులేసేసి వాళ్ళు మాత్రం చాలా బిజీగా ఉన్నారు. నిజంగా ఇంత లోటు బడ్జెట్లో ఉండి నేను రూపాయి తీసుకుంటా 2 రూపాయలు తీసుకుంటా అనేటువంటి సీఎం గారు ఇంతైనా ఆలోచించరా? ప్రభుత్వం మారినప్పుడల్లా ఈ రంగులకి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇప్పుడు రంగులు వేయటం అనేది అంత అర్జెంట? అంటే ఆ రంగులు వేస్తేనే మీ ప్రభుత్వం అధికారంలో ఉందని ప్రజలకు తెలుసుదా? మీరు అధికారంలోకి వచ్చారో, ప్రజలకు గుర్తించారో? గత 4 నెలలుగా మీరు అధికారంలోకి వచ్చిన రోజునప్పటి నుంచి కూడా ప్రజలు ఏ విధంగా కూడా మీరు సీఎం అయ్యారు అనేది మర్చిపోనే మర్చిపోవట్లా, ప్రతిరోజు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు, మీకు ఆశీర్వాదాలు ఇస్తున్నారు కూడా ప్రజలు. సో మీరు పెయింట్లు వేస్తేనే మీరు అధికారంలోకి వచ్చారు అనే విధంగా, అంటే ఆ విధంగా మీరు ప్రజలకి అర్థమవుద్దని మీరు ఆలోచించవసరం లేదు, మీరు అధికారంలోకి వచ్చిన విషయం అందరికి అర్థమైంది. అయితే ఇలా ప్రభుత్వం మారినప్పుడు ప్రతిసారి కూడా ప్రజాధనం దుర్వినియోగం చేసే బదులు ఏదైనా ఒకే కలరు, టీడీపీ వచ్చింది ఒక కలరు, వైఎస్ఆర్సీపీ వచ్చింది ఇంకో కలరు, ఇంకొక పార్టీ వచ్చింది ఇంకో కలరు వేసే బదులు ఒకటే కలరు మార్చకుండా ఉండే విధంగా కొన్ని, అంటే ఈ వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఇళ్లకి, వాళ్ళ సొంత పనులకి ఇదే విధంగా దుర్వినియోగం చేస్తారు. అంటే ప్రజల సొమ్మే కాబట్టి ఎట్లయినా పోనీ పర్వాలేదు అనే ఉద్దేశం కాకపోతే వాళ్ళ ఇళ్లకి వాటికి ఇలాగే ఇదే విధంగా వేస్ట్ చేసుకుంటారా? సో దీని గురించి కూడా కొంచెం ఆలోచించండి. సో ఆంధ్ర రాష్ట్ర కార్మికులారా, నాదొక విజ్ఞప్తి, మీరు సోషల్ మీడియాలో పొద్దున్న లగంగానే జగన్మోహన్ రెడ్డి గారి తిడతా శాపనాలు పెడతా వీడియోలు పెడుతున్నారు, దయచేసి అలా చేయొద్దు. మీరు ఎక్కువ కష్టపడకుండా ఇన్ని రోజులు కష్టపడిన చాలు, ఇళ్ల దగ్గర ఉండి రెస్ట్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇసుక అందుబాటులోకి రాకుండా పోలవరం ప్రాజెక్టు ఆపేసి, అమరావతి ఆపేసి, ఇలా రకరకాల పనులని, ప్రాజెక్టులను ఆపేసి మీరు ఎక్కువ ఇబ్బందులు పనులు చేయొద్దన్న ఉద్దేశంతో, ఇది అర్థం చేసుకోండి ఆయన ఇంటెన్షన్, ఇది అర్థం చేసుకోండి. మన రాష్ట్రంతోనే కాక పక్క రాష్ట్రాల కార్మికులు కూడా ఆయన పొగుడుకుంటున్నారు, అంటే ఇవన్నీ ఆపేయటం వల్ల వాళ్ళు చక్కగా ఇంటి దగ్గర టైం స్పెండ్ చేస్తున్నారు. సో మీరు ఇవి అర్థం చేసుకుని ఆయనకి శాపనార్థాలు అవి పెట్టడం మానేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. What?